ప్రపంచంలో అందమైనది ఏది అంటే మరో మాట లేకుండా టక్మని అమ్మాయి అని చెప్తాం. అసలు మనిషి ఇంతలా పరుగులు పెడుతున్నాడు అంటే అది స్త్రీ కోసమనే చెప్పాలి. మనం ప్రతి ఏటా వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్లు చూస్తూ ఉంటాం. ఈ పోటీల్లో కొన్ని దేశాల అమ్మాయిలే ఎప్పుడూ టాప్ ప్లేస్లో నిలుస్తారు. మరి ఆ దేశాల్లో అమ్మాయిలే ఎందుకు ఎక్కువగా టాప్ ప్లేస్లో నిలుస్తున్నారు? ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు గల ఆ దేశాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1, వెనిజులా. ఇది దక్షిణ అమెరికాలోని దేశం. వెనిజులా ఆయిల్ నిక్షేపాలకు అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. ఈ ప్రకృతి అందాలతో పాటు అమ్మాయిల అందాలకు కూడా వెనిజులా పుట్టినిల్లు. ఇక్కడ అమ్మాయిల్ని చూస్తే భూలోక దేవకన్యలు అనాల్సిందే. వెనిజులాలో అమ్మాయిల్ని చూడగానే ఆకట్టుకునేలా ఎంతో అందంగా ఉంటారు. ఇక్కడ ఉండే అమ్మాయిల్లో దాదాపు 96% మంది అందగత్తెలే ఉంటారు. అందుకే ఈ బ్యూటీస్ని ఎప్పుడూ అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్ట్లో టాప్ ప్లేస్లోనే చూస్తూ ఉంటాం. ఈ దేశంలో అమ్మాయిల్లో సగటున 20 ఏళ్లకే వారి లైఫ్ పార్ట్నర్ని వెతుక్కొని వారితో డేటింగ్ చేస్తారని ప్రముఖ సర్వేలు ఎన్నో చెబుతున్నాయి. వీరిలో 45% మంది అమ్మాయిలు 18 సంవత్సరాలకి తమ కన్యత్వాన్ని కోల్పోతారని సర్వే సంస్థలకు తెలిపాయి. అందుకే ఈ దేశం పేరు చెప్తే ఇక్కడ అబ్బాయిలు అదృష్టాన్ని చూసి మిగిలిన దేశాలు అబ్బాయిలు కొల్లుకుంటారు. ఇంకా 2 చూసుకుంటే భారత్. భారతదేశం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి ఎన్నో ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు. దీంతోపాటు భారతదేశంలోని అమ్మాయిల అందాలకు ప్రపంచంలోని ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రపంచానికి చీరకట్టు నేర్పింది మనమే. ఇప్పటికీ మన సాంప్రదాయాలు, ఆచారాలు చాలా దేశాలు పాటిస్తున్నాయి. ప్రేమ, ఆప్యాయత, భార్యాభర్తల బంధం అంటే భారత్నే చెప్పాలి. ఇక్కడ అమ్మాయిలు భర్తని ఎంతో గౌరవిస్తారు. భారత మహిళలకు ప్రధాన ఆకర్షణ వారి ఛాయ. ఫారిన్ అమ్మాయిల అందాలతో పోలిస్తే భారత మహిళల రంగు కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ మన అమ్మాయిల రంగు, రూపు చాలా దేశాల్లో అబ్బాయిలకి నచ్చుతుంది. మన దేశంలో అమ్మాయిలు వేసుకునే సాంప్రదాయ దుస్తులు మహిళలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. మన దేశంలో 25 ఏళ్ల వయసులోనే అమ్మాయిలు తమ కన్యత్వాన్ని 9% కోల్పోతున్నారట. ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్లో ఉండే అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు. వారి చర్మం లేత ముదురు రంగులో ఉండి చూడగానే వెంటనే అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ దేశాన్ని చూడ్డానికి వెళ్తే అక్కడి అమ్మాయిలను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక్కడ చాలామంది అమ్మాయిలు నర్సులుగా, డాక్టర్లుగా వర్క్ చేస్తారు. ఇతర దేశాల్లో ఫిలిప్పీన్స్ అమ్మాయిలను చూసి చాలామంది గుర్తుపడతారు. ఎందుకంటే వారు అంత అందంగా ఉంటారు. ఇక వీరికి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది. నల్లటి కనురెప్పలు వారికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ అమ్మాయిలు తమ ఆనందాలు అస్సలు కోల్పోరు. బ్యాచులర్స్ పార్టీలు ఎక్కువగా చేసుకుంటారు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలతో చాలా షోయల్గా మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా 17 ఏళ్లకే తమ కన్యత్వాన్ని 25% మంది మహిళలు కోల్పోతున్నారట. ఇటలీ. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలకు పెట్టింది పేరు ఇటలీ. ఈ కట్టడాలతో పాటు ఇక్కడ మగువుల అందాలు కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలు చాలా పొడుగ్గా ఉంటారు. సన్నని ఆకారంతో, మేని ఛాయతో, చూపులతోనే కట్టిపడేస్తారు. అందుకే ఇక్కడ అమ్మాయిల్ని నాచురల్ బ్యూటీస్ అంటారు. చర్మ సౌందర్యానికి సంబంధించిన వస్తువుల తయారీలు ఇటలీ 1. ఈ దేశం ఆహారపు అలవాట్లకు, కళలకు ఎంతో పేరు సంపాదించింది. ఇటలీలో ఉండే ప్రతి ఒక్కరూ అందం కోసం వారి సంపాదనలు 25% ఖర్చు చేస్తారంట. అంటే వీళ్ళు జాబ్ చేస్తే దాంట్లో 25% వాళ్ళ వాళ్ళ కాస్మోటిక్స్ కోసమే ఉపయోగిస్తారు. ఇక్కడ అమ్మాయిలకి ఈ దేశం అంటే ప్రత్యేక ప్రేమ ఉంది. అందుకే వీరు కేవలం ఇటలీ అబ్బాయిల్ని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఇతర దేశాల అబ్బాయిల్ని అసలు కన్నెత్తి కూడా చూడరు. ఈ అమ్మాయిల తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇస్తారు. అందుకే వీళ్ళు చాలామంది పేరెంట్స్ చూసిన అబ్బాయిల్ని వివాహం చేసుకుంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ దేశంలో అమ్మాయిలు ఇలా ఉంటే అబ్బాయిలు మాత్రం వేరే దేశాల అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలో అమ్మాయిలు చాలా షోయల్గా మూవ్ అవుతూ ఉంటారు. పార్టీలకి, పబ్బులకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. 18 ఏళ్లకే తొలి అనుభవం 16% మంది అమ్మాయిలు పొందుతున్నారట. జపాన్. ఈ దేశం అమ్మాయిలు అందమైన ముఖంతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారు. పుట్టేటప్పుడే అందంగా పుడతారు. వీళ్ళకు మేకప్ అనేది అవసరమే ఉండదు. అంతేకాదు జపాన్లో అమ్మాయిల అందం కోసం ఎలాంటి కాస్మోటిక్స్ అస్సలు వాడరు.
పూర్వం సంప్రదాయ పద్ధతిలో వారు అందాన్ని కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా రోజ్ వాటర్, తేనె, టబ్బాత్లో అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేస్తారు. ఇదే వారి అందానికి ప్రధాన కారణం. ఇక్కడ అమ్మాయిల గురించి చెప్పాలి అంటే యంత్రాల కంటే వేగంగా, పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ఇక్కడ అమ్మాయిలు ఫ్యాక్టరీలో పనిచేసినా వారు ఆ అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తారు. జపాన్ అమ్మాయిల్ని వివాహం చేసుకుంటామని వేరే దేశం నుంచి వెళ్ళిన చాలామంది అబ్బాయిలు ఎగపడతారు. జపాన్ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎంతో కష్టపడతారు. కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు ఇక్కడ మరింత అందంగా కనిపిస్తారు. ఇక్కడ అమ్మాయిలు డేటింగ్కు దూరంగా ఉంటారు. 20 ఏళ్లకు కేవలం 5% మంది మాత్రమే తమ కన్యత్వం కోల్పోతున్నారు. పైగా వారిలో చాలామంది తమ ప్రియుడినే వివాహం చేసుకుంటారు. ఫ్రాన్స్ ఎన్నో కళాఖండాలకు, సాంప్రదాయాలకు అందానికి పెట్టింది పేరు ఫ్రాన్స్ దేశం. ఇక్కడ అమ్మాయిల్ని చూడగానే ఆకర్షించే అందగత్తెలు చెప్పాలంటే ఇంద్రలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనకల అందం వీరిలో కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా చక్కగా మాట్లాడతారు. వారు మాట్లాడే విధానం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వలన వారు మరింత అందంగా కనిపిస్తారు. అంతేకాదు, ఫ్రెంచ్ అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీళ్ళు ఫ్యాషన్కి పెట్టింది పేరు. ఎప్పుడూ కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ అందంగా కనిపిస్తారు. ఈ బట్టల్లో ఆ అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇక్కడ అమ్మాయిలు లవ్ మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటారు. వీరికి ఉండే రెడ్ అండ్ బ్రౌన్ హెయిర్ వీరి అందాన్ని మరింత ఎక్కువగా రెట్టింపు చేస్తుంది. ఇక్కడ అమ్మాయిలు చాలా ఫాస్ట్, పెళ్లికి ముందు అన్నిటికీ రెడీ అంటారు. ఇక 65% మంది టీనేజ్లోనే తొలి అనుభవాన్ని పొందుతున్నారట. కొలంబియా, ఈ దేశ యువతలు సెక్సీగా కనిపిస్తారు. మోడల్స్ షకీరా, సోఫియా, వర్జినాను చూస్తే ఈ దేశం అమ్మాయిలు ఎంత సెక్సీగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు శరీర ఆకృతిని బాగా మెయింటైన్ చేస్తారు, క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. ఇక కొంచెం పొట్ట కూడా రాకుండా వీరి డైట్ ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలకి లావుగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీకు తెలుసా, ఇక్కడ అమ్మాయిలు 75% జిమ్కు వెళ్తారు, రన్నింగ్, జాగింగ్ చేస్తారు. ఇది వీరి ఫిట్నెస్కి ప్రధాన కారణం. ఇక్కడ మహిళలు హెవీ ఫుడ్ అస్సలు తీసుకోరు. అందుకే కొలంబియాలో అమ్మాయిలు తినే ఫుడ్ చాలా తక్కువగా ఉంటుంది. పొట్టుపై బొంగరం వేస్తే స్ట్రక్చర్పై కరెక్ట్గా తిరుగుతుంది అని యూత్ అంటూ ఉంటారు. అంత నాజుగ్గా వాళ్ళ నడుముని మెయింటైన్ చేస్తారు. 180 మంది అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు. ఇక్కడ 24% మంది అమ్మాయిలు 20 ఏళ్లకే తమ తొలి రేయి అనుభవాన్ని పొందుతున్నారట. సౌత్ కొరియా, మీరు కొరియా సినిమాలు, డ్రామాలు చూస్తుంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారో మీకు సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అక్కడ అమ్మాయిలు చాలా అమాయకంగా, క్యూట్గా, చూడడానికి అచ్చం బొమ్మలాగా ఉంటారు. కొరియా అమ్మాయిలు అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఇక్కడ కొరియా రెండుగా విడిపోయింది, నార్త్ కొరియా, సౌత్ కొరియా. అయితే రెండు దేశాల్లోనూ అందగత్తెలు ఉన్నారు. ఎందుకు అంటే దేశాలు విడిపోయినాయి కానీ వారి జీన్స్ అవే. అందుకే కొరియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. తెల్లని శరీరం, నల్లగా మెరిసే జుట్టు, నాజూకైన సోయగాలు, ఓ మాదిరి ఎత్తు కొరియా మహిళలు మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి. ఇక్కడ అమ్మాయిలు ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇక ఆయిల్ ఫుడ్కి చాలా దూరంగా ఉంటారు. చాలా కట్టుబాట్లతో వారు ఉంటారు. ప్రేమకి చాలా దూరంగా ఉంటారు. వివాహం కూడా సరియైన సమయంలో చేసుకుంటారు. ఇక్కడ 20 ఏళ్లకు 72% మంది అమ్మాయిలు వివాహం చేసుకుని సెటిల్ అవుతున్నారు. స్వీడన్, విదేశీయులకి ఆతిథ్యం ఇవ్వడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది స్వీడన్. ఇక పెద్ద నగరాలకు పెట్టింది పేరు స్వీడన్. ఈ దేశం అమ్మాయిలు తెల్లటి చర్మంతో పాటు గోల్డ్ కలర్ వెంట్రుకలు, బ్లూ కలర్ కళ్ళను కలిగి ఉంటారు. ఇక స్వీడన్ అమ్మాయిలు నేరుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. దీనివల్ల ఆకర్షణ శక్తి తగ్గుతుందని వారి నమ్మకం. మోస్ట్ సెక్సియెస్ట్ అమ్మాయిలు గల దేశాల్లో స్వీడన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశంలో అమ్మాయిలకి ఓ అలవాటు ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన అబ్బాయిల్ని ఆకట్టుకుంటారు కానీ ప్రేమలోకి మాత్రం రారు. ఇక్కడ అమ్మాయిలు చాలా స్పీడ్, అమ్మాయిలకి కాస్త బిడియం ఉంటుంది కానీ అమ్మాయిలు మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటారు ఏ విషయంలో అయినా. ఇక్కడ అమ్మాయిలు 16 ఏళ్లకే తమ తొలి అనుభవాన్ని రుచి చూస్తున్నారు కానీ వీరు జీవితంలో ఒకరితోనే రిలేషన్షిప్లో ఉంటారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టర్కీ, ఈ దేశం పేరు చెప్పగానే వెంటనే అనేక రకాల మొక్కలు, అటవీ వృక్షాలు గుర్తుకొస్తాయి. ప్రపంచంలో అనేక రకాల కొత్త కొత్త మొక్కలు టర్కీలోనే కనుగొన్నారు. టర్కీ అంటే సైన్స్ బయాలజీకి పెట్టింది పేరు. ఇక్కడ అమ్మాయిలని చూస్తే ఇంత పొడవు ఉన్నారు ఏంటి అనిపిస్తోంది. ఇక్కడ అమ్మాయిలు మోడలింగ్ని ఇష్టపడతారు.
ప్రతిరోజు అనేక బ్యూటీ కాంటెస్ట్లు ఇక్కడ జరుగుతాయి. అనేక మ్యాగజైన్ ఫోటోల్లో మోడల్స్ టర్కీ అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ అమ్మాయిలు సినిమాల్లో కంటే మోడల్స్గా ఉండాలని ఇష్టపడతారు. ఈ దేశంలో అమ్మాయిలు 16% మంది 20 ఏళ్లకు తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారట.